టాలీవుడ్ సర్కిల్స్లో వైరల్ అవుతున్న వార్తలపై రేణు దేశాయ్ తాజాగా ఇచ్చిన చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట ఈ చిత్రంలో మహేష్ బాబుకి వదిన పాత్రలో రేణు దేశాయ్ కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఆమె చిట్చాట్ చేస్తున్న సమయంలో ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడగగా దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు అసలు ఈ రూమర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు అంతకుముందు మేజర్ సినిమాలో నటిస్తున్నారని ప్రచారం చేశారని ఇప్పుడు సర్కారు వారి పాట అంటున్నారని వాపోయారు నిజంగా నటిస్తే మాత్రం తానే స్వయంగా ఇన్స్టాలో తెలియజేస్తానని వెల్లడించారు ఇకనైనా ఈ రూమర్లకు పడుతుందో లేదో చూడాలి ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో రూమర్ కూడా వచ్చేసింది నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో రేణు దేశాయ్ ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ఊపందుకుంది ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో బీబీ త్రీ అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ని జరుపుకుంటోంది ఇప్పటికే రెండు షెడ్యూల్స్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఇప్పుడు నంద్యాలలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అయితే కథానుసారం ఈ సినిమాలో ఓ లేడీ పవర్ఫుల్ ఆఫీసర్ పాత్ర ఉందని దానికి రేణుదేశాయ్ని బోయపాటి అనుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు గొప్పమంటున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ ప్రస్తుతం బాలయ్య సినిమాలో రేణుదేశాయ్ నటిస్తుందనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది మరి దీనిపై త్వరలో ఓ క్లారిటీ అయితే రానుందని తెలుస్తోంది